हाय फ्रेंड्स मनम ई वीडियो लो मेंबर ऑफ पार्लमेंट अंटे एमपी मामूलुगा राष्ट्र स्थायिलो नियोजक वर्गालुगा विभजिस्ते दान्नी आ नियोजक वर्गान्नी शासनसभा नियोजक वर्गम अंटारु अदे विधंगा देश स्थायिलो देशान्नी अनेक नियोजक वर्गालुगा विडदीस्ते दान्नी पार्लमेंट नियोजक वर्गमु లేదా లోక్సభ నియోజకవర్గము అని పిలుస్తారు. మరి ఈ లోక్సభకు పోటీ చేసే వ్యక్తులనే లేదా లోక్సభకు పోటీ చేసి గెలిచిన వ్యక్తులను ఎంపీ లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు. మరి ఎవరైనా సరే ఎంపీగా పోటీ చేయాలంటే వారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో కొంత నగదును సెక్యూరిటీ డిపాజిట్గా ఎన్నికల కమిషన్కు కట్టాల్సి ఉంటుంది. మరి ఎంత సెక్యూరిటీ డిపాజిట్ని ఎన్నికల సంఘం వారికి సమర్పించాలి? దానిని నగదుగా సమర్పించవచ్చా లేదా చెక్ ఆర్ డిడి రూపంలో సమర్పించవచ్చా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎవరైనా సరే ఒక అభ్యర్థి పార్లమెంట్ సంబంధించి దిగువ సభ అయినటువంటి లోక్సభకు పోటీ చేయాలంటే ఆ వ్యక్తి తన నామినేషన్ దాఖలు సమయంలోనే ఈ సెక్యూరిటీ డిపాజిట్ని సమర్పించాల్సి ఉంటుంది. దీనిని నగదుగా అయినా చెల్లించవచ్చు లేదా చెక్కులు లేదా డీడీల రూపంలో కూడా చెల్లించవచ్చు. మరి జనరల్ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులైతే ఎంపీగా పోటీ చేసే సమయంలో 25,000 రూపాయలు అంటే 25,000 రూపాయల్ని సెక్యూరిటీ డిపాజిట్గా సమర్పించాలి. సో అదేవిధంగా బీసీ అభ్యర్థులకు కూడా అంతే నగదును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు మాత్రం అందులో సగం అంటే 12,500 రూపాయలు సెక్యూరిటీ సరిపోతుంది. ఈ విధంగా ఆయా రిజర్వేషన్ వర్గాల వారీగా ఓసీ బీసీ అభ్యర్థులైతే 25,000 రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలైతే 12,500 రూపాయలని సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఉదయ్ కుమార్ బీఆర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.